తాజా 30 ఇదంతా శాంపుల్ మాత్రమే. ముందు ముందు అసలు సినిమా ఉందంటాడు రజనీకాంత్ సినిమాలో. అలా ఉంది కర్ణాటకలో బీజేపీ పరిస్థితి. ఆంధ్రులు చంద్రబాబు ఎఫెక్ట్ ఎంత ఉందో క్లియర్ కట్గా కనబడుతుంది. ప్రభావం ఇంత అంత అంటూ లేదు. మోడీకి అమిత్ షాకి కొత్తగా కొన్ని రిపోర్ట్లు వచ్చాయి. అందులో 35 నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది. ఇది మొదటి రిపోర్ట్ మాత్రమే, రెండోది ఇంకా రావాల్సి ఉంది. దీని మీద అసలు టెన్షన్. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతుందో తెలుసు, కానీ మరీ ఎంత చిత్తుగానో ఓడిపోతుందా అని అమిత్ షా కూడా తలపట్టుకుంటున్నాడు. ఆంధ్ర ప్రభావం చంద్రబాబు లెక్క ఇక్కడ దాదాపు టాప్ 50 నియోజకవర్గాల వరకు లెక్క తేలింది. బీజేపీ వ్యూహ బృందం అందులో 35 చోట్ల బీజేపీ గన్ షాట్గా ఓడిపోతుందని తేల్చెప్పేసింది. రాయచూరు, సింధనూరు, కనిగిరి లాంటి ప్రాంతాల్లో అసలు బీజేపీకి ఆశలే లేవు. ఇది కేవలం మొదటి విడత. మరో 28 నియోజకవర్గాలపై రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పటికే 30 చోట్ల బీజేపీ పతనానికి ఆంధ్రోళ్ళు శాసిస్తున్నారు. అంటే మిగిలిన చోట కూడా ఖాయంగా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రచార వ్యూహాలు కూడా బీజేపీ మార్పులు చేసేసింది. ఎంతో ఉద్రిక్త పెరుగుతోంది. గెలిచే చోట కాస్త కష్టపడదామంటున్న శ్రేణులు మరో ప్రాంతానికి మార్చేస్తున్నారు. ఎందుకు బీజేపీకి ఇంత భయం అనేది చాలా కారణాలు ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఇదే చోట్ల బీజేపీ వన్ సైడ్గా గెలిచింది. అంటే 2014 పరిస్థితి, అప్పుడు విభజన జరిగిపోయింది. పైగా టీడీపీ పొత్తుతో ఉంది బీజేపీ, అందుకే తెలుగు వాళ్ళు కూడా వాళ్ళ వైపు ఉన్నారు. ఇప్పుడు ఏపీకి అన్యాయం చేశాడు మోడీ, టీడీపీ కూడా రివర్స్ అయ్యి యుద్ధం చేస్తుంది. ఏపీ దీని మీద రగిలిపోతుంది. అందుకే ఎఫెక్ట్ అంతా ఇప్పుడు పూర్తిగా అటువైపు పడిపోయింది. ప్రవాసాంధ్రులు కూడా నెగిటివ్ అయిపోయి బీజేపీని తేల్చడానికి చూస్తున్నారు. ఇక పతనం ఖాయంగా మారింది. కర్ణాటకలో ఆంధ్రుల ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఎంతమాత్రం అంచనా కాదు, వాస్తవంగా తేలిపోయింది లెక్క. బీజేపీ యొక్క భవిష్యత్తు కర్ణాటకలో ఎలా ఉండబోతుందనేది మీ యొక్క అభిప్రాయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.